రేపు పూజకు కావాల్సినవి అయితే కొబ్బరికాయ, అరటిపళ్ళు, జామకాయలు, జాకి ముక్కలు, వక్క పళ్ళు, అలానే తమలపాకులు, వక్క పువ్వులు తెచ్చుకున్నానండి. అలానే బెల్లం కూడా తెచ్చే పాయసం చేయడానికి కొబ్బరికాయ తెచ్చేసుకున్నానండి. ఇవైతే ఇందాక వర్షంలో వెళ్ళి తీసుకొని వచ్చాను. ఇక విడి పూలు అయితే లేవండి, పెట్టుకోవడానికి కూడా పువ్వులు లేవు. ఆల్రెడీ వర్షం పడుతుంది, ఇక పువ్వులు కూడా అయిపోయాయండి, అన్ని పువ్వులన్నీ అయిపోయాయి. ఎప్పుడు అక్కడ పువ్వుల షాప్లో ఎప్పుడు పువ్వులు ఉండేవి. ఇంకా రేపు వరలక్ష్మి వ్రతం అని చెప్పేసి అన్నీ అయిపోయాయి అనమాట. జాకెట్ ముక్కలు కూడా రెడ్ కలర్గా అయిపోయాయి. ఇంకొక రెండు గ్రీనే తెచ్చాను, ఇంకోటి సపరేట్గా రెడ్ కలర్ ముక్క అయితే తెచ్చాను. అలానే గాజులు, జాకెట్ ముక్క, పసుపు, కుంకుమ ఇవి కూడా తీసుకొచ్చాను అనమాట. నేను ఇలా తెచ్చేసా బాక్స్ ఇలా వాయనం ఇవ్వటానికి. పసుపు, కుంకుమ, జాకెట్ ముక్క, గాజులు, అలానే ఒక ప్లేటు, ఒక్క తమలపాకు లోపలనే ఇలా ప్యాక్ చేసి ఉంది. ఇది వచ్చేసి 100 రూపీస్ అనమాట. ఇది కొనుక్కొని వచ్చాను. గ్యాస్ అంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని పసుపు రాసి బొట్లు అయితే పెట్టుకున్నానండి. పాయసం అయితే చేయాలి. ఖాళీ గిన్నె పెట్టకూడదు కాబట్టి గిన్నెకి ఏ గిన్నెలో అయితే పాలు పొంగిస్తున్నామో ఆ గిన్నెకి పసుపు రాసి బొట్లు పెట్టేసి దాంట్లోనే పాలు పోసి డైరెక్ట్గా గ్యాస్ మీద అయితే పెట్టుకోవాలండి. పర్వాలేదు, చూసారు కదండి, 4 పొయ్యిలు ఉండడం వల్ల ఒకేసారి మనకు వంటలన్నీ అయిపోతాయి. చాలా ఫాస్ట్గా అయిపోతాయి. ఇంట్లో ఏదన్నా చిన్న చిన్న ఫంక్షన్లకి, అకేషన్లకి, పూజలకి ఫాస్ట్గా అవ్వాలి ప్రసాదాలు అనుకుంటే ఒకేసారి 4 అయితే పెట్టుకోవచ్చు. ఇటు గుగ్గిలు పెట్టేశాను, అటు రైస్ పెట్టా, ఇటువైపు పూర్ణాలు పప్పు పెట్టేశా, ఇటు పాయసం కోసం పరమన్నం పెట్టేశా. పాలు అయితే చక్కగా పొంగాయండి. చూసారు కదా, పాలు మంచిగా పొంగాయి. ఇప్పుడైతే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. పాలు కూడా మంచిగా పొంగాయండి. కడిగి పెట్టుకున్న బియ్యాన్ని అయితే వేసేసుకున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. మీరు అనుకున్న కోరికలను నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుని థ్యాంక్ యూ సో మచ్ అండి. కొంచెం ఉడికిన తర్వాత బెల్లం అయితే వేసుకోవాలండి. ఈ పక్క అయితే గుగ్గీలు ఉడుకుతున్నవి, గుగ్గీలు ఉడుకుతున్నవి. పాయసం అయితే మంచిగా ఉడికిందండి. ఇప్పుడైతే తురుపుకున్న బెల్లాన్ని అయితే చెప్పాను కదండి, నా చేత మూడు పిరికిళ్ళు అయితే బియ్యం వేసేసి నానబెట్టేసి అలానే తురిమి మీద బెల్లం ఒక కప్పు అయితే వేసిన, ఒక చిన్న కప్పు బియ్యానికి ఒక కప్పు బెల్లం అయితే వేసేసి కలుపుకోవాలి. జీడిపప్పు కొంచెం నెయ్యిలో జీడిపప్పు, బాదంపప్పు, కిస్మిస్లు, కొబ్బరి ఇవన్నీ వేయించి పక్కన పెట్టేసుకొని పాయసంలో కలుపుకోవటమేనండి. దగ్గరగా చేసే పాయసమేనండి. దీంట్లో కొంచెం యాలక్కాయల పొడి వేయాలి, ఇలాచి అంటారు. నేనైతే ఎక్కువ యాలక్కాయల పొడి అంటానన్నమాట. నెయ్యిలో వేయించుకున్న జీడిపప్పు, బాదం పప్పు వేస్తున్నానండి. పరమన్నం అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే పూర్ణాలు అయితే చేయాలి.